హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నిమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మీగా ఉండే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసమైతే ముందుగా ఒక కప్లోకి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని అయితే ఈ విధంగా నానబెట్టుకోవాలి కొంచెం లావు సగ్గు అయితే నానబెట్టుకోవాలి సన్న సగ్గుబియ్యం అయితే యూజ్ చేసుకుంటే కనుక నానబెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా చేసుకోవచ్చు ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యిని యాడ్ చేసుకొని ఒక మూడు క్యారెట్లని ఈ విధంగా కొంచెం లావుగా తురుముకున్నాను మరి సన్నగా తురుమితే అందులో కలిసిపోతుందని చెప్పేసి కొంచెం లావుగా తురుముకుంటే ఏంటంటే మనకి తినేటప్పుడు పంట కింద తగులుతూ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా నెయ్యిలో వేసేసుకున్నాక ఈ తురుమిన క్యారెట్ని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాక ఈ తురుములో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి ఇలా పంచదార వేసి క్యారెట్ని ఉడికించుకోవడం వల్ల క్యారెట్ అనేది స్వీట్గా ఉంటుంది అండ్ మనం పాయసంలో క్యారెట్ వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ స్వీట్ స్వీట్గా తగులుతూ టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా పంచదార వేసిన తర్వాత క్యారెట్ అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి మనం ఏ కప్తోటి అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే కప్ తోటి నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి సో నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవడం వల్ల మనకి సగ్గుబియ్యం పాయసం అనేది కొంచెం పలుచిగా కాకుండా మన చిక్కగా కాకుండా ఈవెన్గా వస్తుంది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇలా నాలుగు కప్పులు నీళ్లు పోసుకొని సగ్గుబియ్యం అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు ఇందులో కొంచెం చిటికేడు ఉప్పు కూడా వేసుకోండి ఏదైనా స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు అందులో చిటికేడు ఉప్పు వేసుకున్నారంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా సగ్గుబియ్యం అనేది సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసేసుకోవాలి సగ్గుబియ్యం అక్కడక్కడ కొంచెం వైట్గా ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మనకి ఈ పాయసం అనేది తయారయ్యేలోపు ఆ టెన్ పర్సెంట్ ఉన్నది కూడా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడైతే క్యారెట్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు చూసినట్లయితే క్యారెట్ కూడా చక్కగా సగ్గుబియ్యంతో పాటు ఉడికిపోయింది ఇప్పుడు ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి మీరు పంచదారనే యాడ్ చేసుకోవచ్చు బట్ బెల్లంతో చేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు బెల్లం వద్దనుకుంటే పంచదార కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకుంటే బెల్లం కరిగే కొద్దీ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా కొంచెం లూజ్గా అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం ఎలకల పొడి కూడా వేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఎందుకంటే మనం ఇందులో పాలు యాడ్ చేస్తాం కాబట్టి అందులో మనం బెల్లం వేసాం కదా కాబట్టి మనము కంప్లీట్గా చల్లారినివ్వాలి అదే మీరు పంచదార వేసినట్లయితే డైరెక్ట్గా పాలు యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో బెల్లం వేసాం కాబట్టి కాస్త కొంచెం గోరువెచ్చగా అయిన స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్నైతే వేయించేసుకోవాలి నెయ్యిలో జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి ముక్కలు కిస్మిస్ ఉంటే ఇవన్నీ వేయించేసుకొని అయితే పక్కన పెట్టుకోండి ఇలా వేయించేసుకున్నాక ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం క్యారెట్ మిశ్రమంలోకి ఒక కప్పు వరకు పాలు పోసుకోవాలి చిక్కగా ఉన్న పాలు పోసుకోండి కాగబెట్టి చల్లార్చిన పాలు యూజ్ చేస్తున్నాను సో ఈ పాలను ఇందులో వేసేసుకొని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేయడం వల్ల ఏంటంటే పాలు అనేవి విరగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అదే మనం పంచదార వేస్తున్నట్లయితే డైరెక్ట్గా మనం ఇందాక స్టవ్ ఆఫ్ చేసే స్టేజ్లోనే పాలు మిక్స్ చేసుకోవచ్చు మనం వెల్లం వేస్తున్నాం కాబట్టి ఇలా డై ఇలా చల్లారినాక వేయాల్సి ఉంటుంది ఇప్పుడైతే ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ వచ్చేసింది మనం ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయకుండానే క్యారెట్ తోటి చక్కగా కలర్ వచ్చింది ఎప్పుడైనా సరే సగ్గుబియ్యం పాయసం తినడం ఇష్టం లేని వాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఒక్కసారి ఇలా క్యారెట్తో ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు మనం అచ్చంగా సగ్గుబియ్యంతో చేసిన పాయసానికి అండ్ క్యారెట్ మిక్స్ చేసి చేసిన దానికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి నన్ను నమ్మి చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్ సగ్గుబియ్యం పాయసం మీరు ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక చల్లారిన తర్వాత అది చల్లారిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది అస్సలు చిక్కపడకుండా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్